విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులకు రక్షిత నీరు వేడి నీరు అందించే పరికరాలను పూర్వ విద్యార్థులు అందజేశారు. సాలూరు పట్టణంలోని పలు పాఠశాలల్లో 1991వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. करोना బాధితులు గర్భిణీలకు అవసరమైన వేడి నీరు అందించే డిస్పెన్సర్లను ప్రభుత్వ ఆసుపత్రి లైప్రసి ఆసుపత్రి గర్భిణీల వసతి గృహానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ అప్పలనాయుడు మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ప్రజలు రోగులను ఆదుకునేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థి కిరణ్ మాట్లాడుతూ తన మిత్రులలో ఒకరు కోవిడ్ తో మృతి చెందారని మరో ఇద్దరు అనారోగ్యంతో మృతి చెందారన్నారు. అలా ఎవరూ మరణించకూడదని ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కరోనా విపత్కర సమయంలో మా ప్రాణ స్నేహితులు మూర్తి సింగు శ్రీకుమార్ మాకు దూరమైనటువంటి సమయంలో వారి జ్ఞాపకార్థంగా మాకు చేతనైనంత సహాయం అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్కి అలాగే తంగరాజ్ హాస్పిటల్లో అలాగే గర్భిణీలు ఉండే వైటీసీ మందిరం హాస్పిటల్లో వేడి నీరు అందించే యంత్రాలని పరికరాలని ఒక 35,000 పెట్టి మేము అందించడంలో మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సహాయ సహకారాలు మా మిత్రులందరూ చేశారండి. 1990-91 బ్యాచ్ 10th క్లాస్ గవర్నమెంట్ హై స్కూల్ సాలూరులో, అలాగే వేసవ స్కూలు అలాగే డబ్బు వీధి స్కూలు, ఈ మూడు స్కూళ్ళల్లో చదువుకునే మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఇది చేస్తున్నాము. మరి ఇంత మంచి కార్యక్రమానికి మీరందరూ ఈ సహాయాన్ని సాలూరు సిఐ చేతుల మీదుగా అందించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. వారు కూడా మమ్మల్ని ఎంత ప్రోత్సహించినందుకు వారికి కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం. అలాగే మీడియా మిత్రులు అందరికీ మా కృతజ్ఞతలు అర్పించారు. అందులో వాళ్ళ యొక్క సౌజన్యంతో అందరూ కూడా భాగస్వామ్యంతో మనకి గవర్నమెంట్ సాలూరు సిఎస్సీ సెంటర్లో కోవిడ్ ఎవరైతే కోవిడ్ బారి పడి చికిత్స పొందుతున్నారో వాళ్ళకి వేడి నీళ్ళు అవసరం కాబట్టి హాట్ వాటర్ సంబంధించినటువంటి పరికరాలు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మన తంగరాజ మెమోరియల్ హాస్పిటల్లో కూడా అదేవిధంగా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ఈ సందర్భంగా వాళ్ళందరినీ తప్పనిసరిగా మనం అభినందించాలి. ఇటువంటి కార్యక్రమం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఇదే స్ఫూర్తితో ఇంకా మిగతా కార్యక్రమాలను చేసి వాళ్ళు ప్రజల యొక్క మన్ననలు పొందుతారని తెలియజేస్తూ వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను.